மண்ணிராது துழாவி வாமனன் மண்ணிது எல்லும் விண்ணை தொழுது அவன் மேவு வைகுல் தமென்று கை காட்டும் கண்ணையோள் நீர் மல்கனில் கடல் வண்ணன் எல்லும் மன்னே என் பெண்ணை பெருமையல் செய்தார்க்கு என் செய்கேன் பெய்வளையீரே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசிசிசிரம் ஸ்ரீகிருஷ்ண தாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹோ ந்யஸ்தாத்பரக்ஷாபரம் வித்வத்வ்ருந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பிரிய பாகவதோத்துமலாரா, அகாத பகவத் பக்தி சிந்துவுலினிட்டவண்டி ஆழ்வாருலலோ ప్రపన్నజన సంతాన కూటస్థులుగా విరాజిల్లుచున్నటువంటి నమ్మాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధమైనటువంటి తిరువాయిముళి అనేటువంటి భగవద్ విషయంలో నాలుగవ శతకంలో నాలుగవ దశకం యొక్క విషయ విశేషాలంతటినీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆళ్వారులు తమ యొక్క భావాన్ని భగవంతుని యందు ఏ ప్రకారంగా విన్నవిస్తున్నారు అంటే, స్వవాచ, మాతృవాచ, దుహితృవాచ, సఖీవాచ అన్న రీతిగా ఆ నాలుగు ప్రకారాలుగా ఆ ఆళ్వారులు తమ యొక్క భావాన్ని భగవంతుని యందు ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు ఈ నాలుగవ దశకంలో తల్లి అంటే మాతృవాచ, తల్లి తన యొక్క కుమార్తె ఆ భగవంతుని యందు లీనమై ఏ ప్రకారంగా అవస్థపడుచున్నది అనేటువంటి విషయాన్ని 10 మందికి తెలియజేసే విధంగా ఈ దశకం అమరి ఉన్నది. పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం. తిరువాయుమిళిలో నాలుగవ శతకంలో నాలుగవ దశకంలో మొదటి పాశురం, మన్న ఇరుందు తుళావి వామనన్ మణ్ణిదువెన్నం విణ్ణై తొழுதவன் மேவே வைகுந்தமென்று கைகாட்டும் கண்ணையுண்ணீர் மல்க நின்னே கடல் வண்ணனென்னுமன்னே என் பெண்ணை பெருமையில் செய்தார்க்கு என் செய்கேன் பெய்வளையீரே. ஆ குசல பிரஷ்னலு ఏవైతే ఉంటాయో பலகரించడానికి వచ్చినటువంటి ఆడవాళ్ళ దగ్గర ఇక్కడ ఆ తల్లి తన యొక్క కుమార్తె యొక్క అవస్థను అక్కడ తెలియపరుచుకుంటున్నది అనే ప్రకారంగా ఆ ప్రకారంగా ఈ పాశురం అమరి ఉన్నది. మన్న ఇరుందు తుళావి అనేటువంటి పాశురం. ఇక్కడ సంబోధనం అనేది పెయ్వళయీరే అన్నారు. అంటే అస్త కంకణ భూషితురాలైనటువంటి ఓ అమ్మలారా అని, అంటే అందమైనటువంటి ఆ గాజులంతా కూడా తొడుక్కొని వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. పెయ్వళయీరే మన్న ఇరుందు తుళావి, మా కుమార్తె ఎలా ఉందంటే మన్న ఇరుందు తుళావి, అంటే మన్న అంటే ఇక్కడ భూమి, ఆ భూమి యందు కూర్చుండి అలా ఎప్పుడైతే ఆ భూమిని తాకుతూ ఉన్నదో అలా కలపెడుతూ ఉన్నదో ఆ సమయంలో వామనన్ మణ్ ఇది ఎండ్రుం, ఈ భూమి ఎవరికి తెలుసా, సాక్షాత్తు వామనుడిది, శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి వామనుని యొక్క భూమి అని అంటున్నదట ఎన్నం. వామనన్ మణ్ణిది వెన్నం. అలాగే విన్నై తొడుదు అవన్మేవి వైహుందం ఎండ్రు కైకాట్టం, ఇక్కడ భూలోకం. ఈ భూలోకంలో ఎప్పుడైతే ఆ భూమిని తాకుతున్నదో ఆ సమయంలో వామనావతారాన్ని స్మరించుకున్నది. అలాగే ఎప్పుడైతే ఆ పరాంకుశ నాయిక పైన చూస్తున్నదో ఆ సమయంలో వెన్నై తొడుదు అవన్మేవే, అంటే ఒక్కసారి ఆ ఆకాశాన్ని చూచి
తొడుదు ఒకసారి అంజలి ఘటించి అవన్ అంటే ఆ దేవదేవుడు, తమ్ అనేటువంటి పదం, ఆ దేవదేవుడు నిత్య నివాసం చేస్తున్నటువంటి ఆ ఆకాశాన్ని చూచిన వెంటనే వైకుంఠంగా ఆవిడికి కనిపిస్తున్నది. అంటే అన్ని చోట్ల కూడా ఆ భగవంతుడే ఆ అపరాంకుశ నాయకి కనిపిస్తున్నారట. విన్నై తొడుదు అవన్ మేబు వైహుందమెండ్రు కైహాటం, దో ఇదిగో పరమపదం, అదిగో వైకుంఠమని అలా చేయి చూపిస్తుందట. అలాగే కన్నయుణ్ణీర్ మల్హరిన్నే కడల్ వణ్ణన్ ఎండ్రుం, కన్నయుణ్ణీర్ మల్హరిన్నే, ఆ నేత్రములుండి ధార ధారగా ఆ నీళ్లు అలా కారుతూ ఉంటే సముద్రం వలె శ్రమహరమైనటువంటి స్వభావం కలవాడు కదా ఆ దేవదేవుడు అని అనుచున్నదట ఈ పరాంకుశ నాయకి. కన్నయుణ్ణీర్ మల్హనిన్నే కడల్ వణ్ణన్ ఎండ్రుం, అన్నే ఎం పెన్నై పెరుమయిల్ చేయదార్కి. ఇది ఒక అవ్యయంగా మనకు వ్యాఖ్యానంలో చెప్తున్నారు. ఎన్ పెన్నై పెరుం మయల్ చేయదార్కు, నా యొక్క కుమార్తె అంటే నా యొక్క కుమార్తెని పెరుమయిల్ చేయదార్కు, ఇంతటి అవస్థకు గురి చేసినటువంటి, ఈ ప్రకారంగా పిచ్చెక్కెత్తించినటువంటి ఆ దేవదేవుడు ఎన్ పెన్నై పెరుమయల్ చేయదార్కు ఎన్ చైహేన్ పైవళగిరే, తన యొక్క స్వరూప రూప గుణ విభవాదులతో పిచ్చెక్కించే విధంగా ఆ భగవంతుడు చేశాగరా, ఉన్మత్తురాలుగా చేశాడు ఆ దేవదేవుడు అని చెప్పి, ఎన్ చైహే నేనేం చేయగలను, నేను నిస్సహాయురాలను, ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణే స్మరిస్తూ ఉన్నది, భగవత్ సంబంధమైన వస్తువులను చూస్తూ భగవంతుణ్ణే ఆవిడ కీర్తిస్తున్నది అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో తల్లి పాశురంగా మాతృ అని చెప్పినదిగా అమరి ఉన్నది. విశేషంగా ఈ పాశురం యొక్క సారం ఏమిటి అంటే, భగవంతుడి యొక్క గుణగణములు అనేటువంటి సముద్రంలో అవగాహనం చేసి అంటే సంశ్లేషణ చెందిన తర్వాత అతని యొక్క విశ్లేషణ ఏదైతే ఉందో అది చాలా సహించలేకుండా ఉన్నదట. అది మాత్రం కాదు, సంశ్లేషణ చేత కలిగేటువంటి సంతోషం కన్నా కూడా విశ్లేషణ చేత కలిగేటువంటి దుఃఖమే చాలా ఎక్కువగా ఉంటున్నది అని ఈ పాశురం ద్వారా, ఈ దశకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అనేటువంటి వీటిలో ఆ పరమభక్తి యొక్క నిదర్శనం ఈ పాశురమే మనకు. అలాగే పరాంకుశ నాయకిగా ఆ భగవంతుని యందు ఆళ్వారులు నడుచుకున్నటువంటి విధానాన్ని మనకు ఈ పాశురం తెలియజేస్తున్నది. ఈ పాశురానికి పూర్వాచారులు చక్కటి వ్యాఖ్యానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. మన్న ఇరుందు తుడావి వామనన్ మన్ ఇది వెన్నమన్నారు తిరుమంగయాళ్వార్ల యొక్క పాశురం. ఒన్మదగిల్ పునలురివి ఒరుహాల్ నిర్ప ఒరుహాలుం కామరసి రవణనుళ్ళత్து என் மதியம் கடந்து அண்டபீது போகி இருவிஷம்பின் ஊடு போயெழுந்து மேலை தண்மதியம் கதிரவனம் தவிரவோடி தாரகையின் புறந்தடவி அப்பால்மிக்கு மண்முழுதும் அகப்படுத்த நின்ன வந்தை மலர்புறையும் திருவடியே வணங்கினேனே அன்ன ரீதிகா ఆ ఎప్పుడైతే ఆ భూమిని తాకుచున్నదో ఆ సమయంలో ఆవిడ కలిగినటువంటి భావన ఎటువంటిది అన్నారు. ఇక్కడ రామాయణ వృత్తాంతాన్ని ప్రస్తావిస్తున్నారు పెద్దలు. ఎలాగైతే రామాయణంలో ఆరణ్యకాండలో అంటే 60వ సర్గలో క్వచిత్ ఉద్భ్రమతే లోకాత్ క్వచిత్ విభ్రమతే బలాత్ క్వచిన్ మత్తైవాభాతి కాంతావేషణ తత్పర, కాంతా అన్వేషణ తత్పర, తన యొక్క ప్రియురాలైనటువంటి ధర్మపత్ని అయినటువంటి సీతాదేవి ఎప్పుడైతే కనిపించలేదో ఆ సమయంలో రామచంద్రుని యొక్క హృదయం ఎలా విలవిలలాడిపోయినటువంటి ఆ విషయాన్నంతా కూడా వాల్మీకి అక్కడ వర్ణిస్తూ, ఆ మారీచుడ సంహారం తరువాత రామచంద్రుడు ఎప్పుడైతే పర్ణశాలకు చేరుకున్నాడు సీత కనిపించలేదు, సీత కనిపించ అంటే ఎప్పుడైతే పర్ణశాల లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నారో అనేక అశుభ శకునాలు అక్కడ గోచరించాయట. అదంతా కూడా అద్భుతంగా వర్ణిస్తున్నారు వాల్మీకి మహర్షి.
అలా కనిపించినప్పుడు ఆ రాముని యొక్క హృదయం తల్లదిల్లిపోయి పిచ్చివాడి వలె ఉన్మత్తిని వలె అలా తిరుగుతూ 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 అది ఎలా ఉందని అన్నారు. దదర్శ పర్ణశాలాంచ రహితాం సీతయా తదా శ్రియా విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీమివ. ఎంత అద్భుతమైనటువంటి ఉదాహరణ. హేమంత ఋతువునందు ఆ మంచు చేత కప్పబడినటువంటి పద్మములు ఏవైతే ఉంటాయో ఆ పద్మములతో వెలవెలబోబోచున్నటువంటి సరస్సు వలె ఈ పర్ణశాల ఉన్నదట శీతల కనిపించకుండా ఉన్నప్పుడు. అలాగే హృత మృతావా నష్టావా భక్షితావా భవిష్యతి నిలీనాపి అథవా భీరు అథవా వనమాశ్రిత అని వాల్మీకి వర్ణిస్తారు. ఎక్కడ పోయిందో ఒకవేళ అంటే మృతావా హృతావా నష్టావా భక్షితావా అంటే ఆ తన యొక్క ధర్మపత్ని అయినటువంటి సీత యందు రామునికి ఉన్నటువంటి అభిమానాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. అదే ప్రకారము ఆళ్వారులకు భగవంతుని యందు ఉన్నటువంటి అమితమైనటువంటి ఆ భక్తి అతిశయం ఈ ప్రకారంగా ఇటువంటి అవస్థకు గురి చేస్తున్నది అని అంటున్నారు. వృక్షాద్ వృక్షం ప్రధావన్నే సగిరేశ్చాద్రిం నదాన్నది వన్న రీతిగా పరిగెత్తున్నాడు రాముడు. ఈ వృక్షం నుండి ఆ వృక్షం ఎక్కడుంది, సీతమ్మ ఎక్కడుంది అందరిని కూడా అడుగుతున్నారు. తన ప్రాణ సమానులైనటువంటి సీత కనిపించకపోయినప్పుడు ఆమెతో గడిపినటువంటి మధుర క్షణాల కన్నా కూడా ఆమె లేనటువంటి జీవితాన్ని ఊహించలేకపోతున్నాడు రామభద్రుడు అన్నారు. అలా హా లక్ష్మణ మహాభాగో పశ్యసిత్వం ప్రియాం కుచిత్ హా ప్రియే కుగతాభద్రే హాసీతేతి పునఃపునః ఇత్యేవం విలపన్ రామ పరిధావన్ వనాధ్వనం. చూడండి, ఆ దేవదేవుడికే తప్పలేదు. వనాధ్వనం ఈ వనం నుండి ఆ పరిగెడుతున్నాడు. ఎక్కడ సీతమ్మ, ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నది. అదే ప్రకారం ఆళ్వార్లు కూడా ఇంతవరకు సంశ్లేష సుఖాన్ని అనుభవించినటువంటి ఆళ్వార్లు భగవంతుని యొక్క ఆ విశ్లేషాన్ని సహించలేకపోతున్నారు అన్నారు. ఇంకొక న్యాయం ఒకటి ఉన్నది, ఏక సంబంధి జ్ఞానం అపర సంబంధి స్మారకం అన్నారు. రెండు వస్తువులు ఉన్నాయి, ఆ రెండు వస్తువుల యొక్క కలయిక అంటే రెండింటిని మేళవించి మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ రెండింటిలో ఒక దానిని ఎప్పుడైనా మనం చూసినప్పుడు ఆ సమయంలో మరొక వస్తువు కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ రెండింటి యొక్క సాహచర్యాన్ని మనం చూసాం కనుక. ఒక వస్తువు కనిపించినప్పుడు ఆ రెండింటిలో మరొక వస్తువు స్మరణ కూడా మనకు వస్తుంది. అందుకే నైయాయికులు పర్వతో వన్యమాన్ ధూమాత్ యథా మహానసహ అన్నారు. కనుక ఆ పర్వతంలో ఎప్పుడైతే ధూమాన్ని పొగను చూస్తారో కింద వన్నీ ఉన్నది, తప్పకుండా అగ్ని ఉన్నది అని అనుమానిస్తున్నారు వాడు. ఎందుకంటే ఆ రెండింటి యొక్క సాహచర్యాన్ని ఎత్ర ధూమః తత్ర అగ్నిః అన్న రీతిగా ఆ రెండింటి యొక్క సాహచర్యాన్ని వాడు చూశారు. కనుక ఒక వస్తువును చూసినప్పుడు మరొక వస్తువు వాళ్ళకు గుర్తుకొస్తుంది. అలాగే బండి, దీనికి ఉదాహరణగా చెప్తున్నారు, ఏను హస్తి హస్తిపక అన్నారు. ఏనుగు మావటివాడు, వాళ్ళిద్దరిని మనం చూస్తూ ఉంటాము. అప్పుడు ఏనుగు కనిపించినప్పుడు మావటివాడు గుర్తుకొస్తాడు, మావటివాడిని చూసినప్పుడు ఏనుగు గుర్తుకొస్తుంది. అలాగే రాజు మంత్రి అన్నారు, బండి బండి కలవాడన్నారు. అలాగే చంద్రుణ్ణి చూసినప్పుడు లోకంలో చంద్రదర్శనం చేత అతనికి నాయకుడుకు తన యొక్క ప్రియురాలి యొక్క ముఖం గుర్తుకొస్తుందట. అలాగే ఎప్పుడైతే తామర పువ్వును చూస్తారో పద్మాన్ని చూస్తారో ఆ సమయంలో తన ప్రియురాలి యొక్క నేత్రములు గుర్తుకొస్తాయట. ఇది స్వాభావికం, సాధారణమైనటువంటి వాళ్ళకి. కానీ ఆళ్వారులకు ఎవరు గుర్తుకొస్తున్నారు, ఏ వస్తువును చూస్తే ఎవరు గుర్తుకొస్తున్నారంటే ఆ మేఘాన్ని చూస్తే మాధవుడు గుర్తుకొస్తాడు, పద్మాన్ని చూసినప్పుడు ఆ పంకజ నేత్రుడు అంటే ఆ పుండరీకాక్షుడు గుర్తుకొస్తాడు. భగవంతుడి యొక్క ముఖ పాణి పద్మాల ఆ ముఖం పాణి అలాగే పాదాలంతా కూడా గుర్తుకొస్తాయి. ఇదే ఆళ్వారుడి యొక్క ఇదన్నమాట. వర్షాన్ని చూచినప్పుడు ఆళ్వారులకు భగవంతుని యొక్క కృపావృష్టి అక్కడ ఆళ్వారు స్మరిస్తారట. ఇదే మహర్షుల యొక్క ఆళ్వారుల యొక్క ఒక విధమైనటువంటి అనుభూతి అని చెప్తున్నారు. అటువంటి స్థితి అన్నారు. అలాగే ఎన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే సా హాని
తన్ మహచ్ఛిద్రం సా భ్రాంతి సాచ విక్రియ అన్నారు. ఒక ముహూర్తకాలం ఏదైతే ఉన్నదో ఆ రెండు క్షణాలు ఆ భగవంతుడు కనిపించకపోతే అన్నింటినీ వాళ్ళు మర్చిపోతారు. భగవద్ విశ్లేషాన్ని వీళ్ళు సహించనే సహించలేరు అని చెప్పి, మన్న ఇరెందుతుడావి వామనన్మణ్ణిది వెన్నం, కేవలం భూమిని చూస్తే వామనుడిని ఇక్కడ గుర్తుకొస్తున్నాడు. దశావతారాలు ఉన్నాయి కదా, ఆ దశావతారాలలో మత్స్యావతారం గుర్తుకు రావచ్చు, ఏ అవతారాన్ని గుర్తుకు రావచ్చు కదా అంటే వామనావతారాన్ని ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అన్నప్పుడు, విశేషంగా మనకు ఒక చోట కనిపిస్తుంది సిద్ధాశ్రమం. ఎప్పుడైతే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల ఇరువురిని కూడా తీసుకుని తన యొక్క యాగ సంరక్షణం కొరకు అలా బయలుదేరి వెళుతున్నప్పుడు అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ ఉంటారు. ఆ సమయంలో సిద్ధాశ్రమాన్ని చూపుతూ, తేనైవ పూర్వం ఆక్రాంత ఆశ్రమ శ్రవణాశన మయాతు భక్త్యా తస్యైవ వామనస్య ఉపపూజ్యతే అని చెప్పిన రీతిగా, తేనైవ పూర్వమాక్రాంత ఆశ్రమ శ్రమనాశన, సకల శ్రమాన్ని కూడా పోగొట్టేటువంటి ఆశ్రమం ఆ విష్ణువు ఇక్కడ వామనావతారాన్ని స్వీకరించి ఇక్కడే ఉన్నాడు అన్నారు. వాస్తవంగా వేరే అవతారాలు గుర్తుకు రాకుండా వామనావతారం ఎందుకు గుర్తుకొస్తుంటే, వామన అనే శబ్దానికి వామనత్వాత్ వామన అన్నారు. అంటే వామం వల్గు శరీరం అస్య అస్తి ఇది వామన, అందమైనటువంటి శరీరం కలవాడు కనుక అతనికి వామనుడు అన్నారు. అది మాత్రం కాదు, ముల్లోకాలంతటినీ కూడా పవిత్రం చేసినటువంటి పాదములు ఆ వామనావతారంలోనే మనకు కనిపించిందన్నారు. కనుక వామనావతారాన్ని ప్రస్తావిస్తున్నారు. అశేషం అవిశేషత త్రిజగత అంజనాదృశ్యుతు చరాచరమచీకర చరణ పంకజేనాంకితమని వేదాంత దేశకుల వారు ఆ సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి విషయాన్ని వామనుడి యొక్క పాద ముద్ర చేత ఇవి అన్నీ కూడా విష్ణుమయమైనది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. మన్న ఇరిందితుడావి వామనన్ మన్నిది వెన్నం విన్నై తుడదవన్మేవు వైహుందమెన్నె కైహాట్టుం కన్నయుణ్ణీర్ మల్హనెన్నె కడల్ వన్నెన్ను మెన్నె ఎన్ పెన్నై పెరుమయ్యి చైదార్కు ఎన్ సైహేన్ పైవడవి ఈరే అన్న రీతిగా ఈ పాసురంలో ఆకాశాన్ని చూసినప్పుడు దహరాకాశం ఏదైతే ఉన్నదో, ఆకాశ స్థల్లింగాత్ అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, పరమపదంలో స్వామి ఎల్లప్పుడూ కూడా వేంచేసి ఉన్నాడు. ఆ సముద్ర వర్ణం కలవాడుగా అటువంటి మా అమ్మాయి ఇప్పుడు భగవంతుణ్ణే తలుస్తూ భగవంతుణ్ణే స్మరిస్తూ ఏ వస్తువును చూచినా కూడా ఆ భగవంత్ స్మరణతోనే ఉన్నది అని ఆ తల్లి తన యొక్క కుమార్తె యొక్క అవస్థను అక్కడ వచ్చినటువంటి వాళ్లకు తెలియజేసింది. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాగజ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. మన్నైరాద తుళావి వామనన్ మన్నిది ఎల్ను విన్నై తొళుదు அவன் மேவு வைகுல் தமென்று கை காட்டும் கண்ணையோள் நீர் மல்கனில் கடல் வண்ணன் என்னும் மன்னே என் பெண்ணை பெருமையல் செய்தார்க்கு என் செய்கேன் பேவளே.